కుమ్మక్కు ఒక దుర్మార్గపోయినటువంటి చర్య. దీన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది. ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ కుట్రలకు రేపు ప్రజాక్షేత్రంలో బీజేపీ కాంగ్రెస్లకు శిక్ష తప్పదని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్లో ఉండగా ఉదయమేమో సెర్చ్ అన్నారు, సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది వాళ్ళు. ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు, ముందేమో సెర్చ్ అంటారు తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయినాక అరెస్ట్ అంటారు. అందులో రేపు శనివారం, ఎల్లుండి, ఆదివారం. ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తూ ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. ఈ అక్రమ కేసులు, నిర్బంధాలు మాకు కొత్త కాదు. మా పార్టీ పుట్టిందే ఉద్యమాల్లో తప్పకుండా ఉద్యమిస్తాం. ప్రజాక్షేత్ర అదేవిధంగా న్యాయపరంగా కూడా తప్పకుండా పోరాడతాం. న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది. రేపు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఈ అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈరోజు పార్టీ పిలుపునిస్తూ ఉంది. మిత్రులందరూ నమస్కారం.